పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మిమ్మందరిని కూడా ఈ తపస్సు కాల వాక్య ధ్యానాంశానికి ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. లూకా శుభవార్త 15వ అధ్యాయము పవిత్ర వచనము 19. ఇప్పుడు నేను నీ కుమారుడని అనిపించుకోదగను, నీ పనివారిలో ఒకనిగా చేసుకొనుము అని చెప్పెదను. ఇది ప్రభుక్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరులారా, మనం గ్రహించినా గ్రహించకపోయినా దివ్య బలి పూజ అందరినీ కూడా ఐక్యపరుస్తుంది. ప్రతి క్షణం ప్రపంచంలో ఏదో ఒక ప్రాంతంలో దివ్య బలి పూజ అర్పించబడుతుంది. నిమిషానికి కొన్ని వేల సార్లు లక్షల సార్లు గురువులు ఇది నా శరీరము ఇది నా రక్తము అని ప్రార్థిస్తున్నారు. గురువు అర్పించే దివ్య పూజలో తనొక్కడే ఉన్నాడా లేక వేల మంది ఉన్నారా అనేది ముఖ్యం కాదు. ఒక్కడే అర్పించినా లేక వేల మంది ఆ సంఘములో ఉన్నా ఆ దివ్య పూజ ప్రపంచంలోని 120 కోట్లకు పైబడిన కథోలికులందరినీ కూడా సంఘటితపరుస్తుంది. ప్రపంచంలో ఎక్కడ ఏ భాషలో దివ్య బలి పూజ అర్పితమైనా కథోలికులందరూ కూడా అందులో భాగస్థులవుతున్నారు. ఇది అక్షర సత్యం. మనం వేరువేరు ప్రాంతాలలో ఉన్నా జీవితంలో ఒకే ఒక్కసారి దివ్య బలి పూజలో పాల్గొన్న ప్రభు యొక్క భోజనాన్ని స్వీకరించిన ఇక ప్రతి ప్రదేశంలో అర్పితమయ్యే పూజలో పాల్గొనే అర్హత పొందినట్లే. ఎందుకంటే యేసు ప్రభువు పెక్కు అవయవాలుగా ఒకే శరీరము, ఆయన శిరస్సు మనమంతా ఆయన శరీర భాగాలము అనే పౌలు పలుకుతున్నాడు. మరి శిరస్సు ఎక్కడుంటే అవయవాలు కూడా అక్కడే ఉండాల్సిందే కదా. ఏ శరీర భాగమైన నేను ఇక నుండి శిరస్సుతో మిగిలిన శరీర భాగాలతో కలిసి ఉండను అని నిశ్చయించుకుంటే ఏమవుతుందో మనకు బాగా తెలుసు, అది నిర్జీవం అవుతుంది. మరి దివ్య పూజ మండలను 120 కోట్లకి మించిన కథోలికులు మాత్రమే కాదు, మనతో కలిసి దివ్య భోజనం స్వీకరించకపోయినా మరో 100 కోట్ల వరకు విస్తరించి ఉన్న క్రైస్తవులలో పలు సంఘాలు ఐక్యపరుస్తుంది. వారంతా మనతో అన్ని విషయాలలో ఏకవించకపోయినా మనందరి శిరస్సు అయిన యేసునే వారు శిరస్సుగా అంగీకరించారు, ఆయనని ఆరాధిస్తున్నారు. కనుక దివ్య పూజ సమయంలో ఆ శిరస్సు మనలను వారందరితో ఐక్యపరుస్తుంది. వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించే గురుతర బాధ్యతను మనపై మోపుతుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దివ్య పూజ మరో గొప్ప అద్భుతంగా కూడా పనిచేస్తుంది. అది మండలను దివ్య సత్ప్రసాదం స్వీకరించే కథోలికులతో క్రీస్తుని అనుచరులైన క్రైస్తవులతో మాత్రమే కాదు, ప్రపంచంలో వివిధ మతాలకు ప్రాంతాలకు చెందిన మిగిలిన 480 కోట్ల మందితో కూడా ఐక్యపరుస్తుంది. ప్రేలారా, వారంతా వేరువేరు మత ఆచార వ్యవహారాలను పాటిస్తున్నా అందరూ దైవాంశ సంభూతులేనని దేవుని బిడ్డలేనని ఆయనకు చెందిన వారే అని చాటి చెబుతుంది. వారంతా ఆయనకు దూరంగా ఉన్నా ఆయన మాత్రం వారిని తన చింతకు చేర్చుకోవాలని ఆశిస్తున్నాడు, ఆకాంక్షిస్తున్నాడు. వారందరూ మారు మనసు కొరకు హృదయ పరివర్తన కొరకు ప్రార్థించే గొప్ప బాధ్యతని మన మీద ఉంచుతున్నారు. అందుకే ఒకటిగా ఐక్యమగినట్లు ఆయనను ప్రార్థించుదాం. యేసు ప్రభువు ఆశించే విశ్వ మానవాళి ఐక్యత సాధారణమైనది కాదు, అది మన ఊహలకు అందనిది. ఆ ఐక్యత తండ్రి కుమారుల ఐక్యత వలె ఉండాలని ప్రార్థించారు. కాబట్టి ఆ ఐక్యత కొరకే తన శిలువపై మరణిస్తూ కూడా తండ్రి వీరేమి చేయినదో వీరు ఎరగరు, వీరిని క్షమించుడు అని ప్రార్థించాడు క్రీస్తు ప్రభు గారు. అంతటిలో ఆగక ఎవరైతే ఆయనతో సఖ్యపడాలని ప్రయత్నిస్తారో వారందరినీ తన ప్రేమ రాజ్యంలో భాగస్థులమని చేస్తున్నాడు. దివ్య పూజ ప్రస్తుతం జీవిస్తున్న మానవులనే కాదు, మనకన్నా ముందు ఆయన సాక్షులుగా జీవించి మరణించి పునీతులుగా పరిగణించబడుతున్న ప్రతి ఒక్కరిని మనతో ఐక్యపరుస్తుంది. కోటాను కోట్ల పునీతులు దివ్య పూజగా జరిగే సమయంలో మరో మారు యేసుతో కలిసి భూమికి దిగి వస్తున్నారు మనతో ఐక్యమవుతున్నారు. అలాగే దివ్య బలి పూజ మానవ మాత్రమే మనతో అగ్రదూతలను దేవదూతలను వ్యక్తిగత కావల సన్మనస్కులను ఐక్యపరుస్తుంది. దూతల దళములతో యేసు విచ్చేస్తున్నాడు, కావున వారంతా మనతో ఐక్యమవుతున్నారు. అంతటితో ఆగక ప్రభువు దివ్య పూజ ద్వారా ఈ సమస్త సృష్టిని జీవరాశులను సకల ప్రాణకోటిని ఐక్యపరుస్తున్నాడు.
దేవుడు తన చేసిన సృష్టంతా చూశాడు. ఆయన కంటికి కాదు చాలా బాగుండెను అని ఆది ఖండం 1వ అధ్యాయంలో మనం చదువుతాం. అని ఆది ఖండంలో ఆయన మౌలమున దేవుడు సమస్తాన్ని సృజించాడు, ఆయన లేకుండా సృష్టిలో ఏది కలగలేదని యోహాను శుభవార్తను చదువుతా ఉన్నాము. ప్రిలారా, ఆయనకు ఎంతగా సంతృప్తిని కలిగించిన సృష్టి ఆయన వలన సృష్టితమైనటువంటి సమస్తము తప్పకుండా ఆయన సఖ్యపడుతూనే ఉంటాయి. అందుకే మనలను దివ్య పూజ ద్వారా తాను చేసిన సృష్టితో జీవరాశులతో కూడా ఐక్యపరుస్తున్నాడు. పూజలో ఇలా జరుగుతుందా అనే ఆలోచన మనలో ఆశ్చర్యపడుస్తుంది, మన హృదయాలను పులకరింపజేస్తుంది కదూ. అవును, ఇది అక్షరాల నిజం. దివ్య పూజను సమర్పించే ప్రతి పర్యాయము ఈ అనుభూతిని మనమందరం పొందగలం. ఈ అనుభూతిని మాటల్లో పొందుపరచలేము. ఆ సమయంలో మనలో కలిగే ఆ అనుభూతి మనలను మరో ప్రపంచంలోనికి నడిపిస్తుంది. తింటేనే కాదు రుచి తెలిసేది, ఆ దివ్యానుభూతి పొందగలిగిన వారందరూ కూడా భాగ్యవంతులే. ప్రిలారా, మరి పరిశుద్ధ పాపగారు మేత్రానులు గురువులు అభిషక్తులే అయినా అందరూ మానవ మాత్రులే కనుక, బలహీనులే కనుక, అయోగ్యులే కనుక అయినా పవిత్ర బలిపీఠం చెంత నడిపోయే సమయంలో ఇది నా శరీరము ఇది నా రక్తము అని పలికితే ప్రతి పర్యాయం కూడా మనం అర్పించే సాధారణ అప్ప ద్రాక్ష రసాలు సాక్షాత్తు క్రీస్తు శరీర రక్తాలుగా మారుతున్నాయి. మరే తల్లి పునిత యేసేపు గారు, సకల పునీతులు, దూతల దళం, సమస్త మానవాళి ఆ తరుణంలో దివ్య పూజ అర్పితమయ్యే ఆలయంలో ప్రవేశించి విశ్వాస సంఘంతో కలిసి ఆయనకు హోసనా గీతలు ఆలపిస్తారు. పీఠంపైకి వేయించేస్తూ వచ్చిన దైవ తనయుణ్ణి ఆరాధిస్తారు. మనం మన ఆధ్యాత్మిక నేత్రాలతో పరికిస్తే తప్పక ఆ సుందర రమణీయ దృశ్యాన్ని కల్పిస్తుంది, మనలను పరలోక ప్రసన్నత ప్రవర్తం చేస్తుంది. కనుక ఇక నుండి దివ్య బలి పూజలో పాల్గొనేటప్పుడు అర్ధమతంగా పాల్గొందాం. సమస్త మానవాళిని, సకల సృష్టి సర్రాచుల జీవరాశులను, పునీతులను, దూతలను కలుపుకొని ఆయనను ఆరాధిద్దాం. ప్రిల్లరు, దేవుడు ఈ వాక్యమును దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ఆత్మపరిశీలన చేసుకుందాం. ప్రిల్లారా, దివ్య పూజ మనలను ఐక్యపరుస్తుందంటే నేను ఎందుకు ఇతరులతో శత్రుత్వాన్ని పెంచుకుంటున్నాను, ఎందుకు తేడాగా కనబరుస్తున్నాను? యోహాను శుభవార్త 17వ అధ్యాయం 21వ వచనాలు, 17వ అధ్యాయం 11వ వచనము, ఆదికాండ 1వ అధ్యాయం 31వ వచనము, యోహాను శుభవార్త 1వ అధ్యాయం 3వ వచనము మనకేం బోధిస్తున్నాయి? దివ్య పూజలో అర్ధమతంగా పాల్గొనాలంటే నేనేం చేయాలి అని మనందరం కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. లేరా, ప్రార్థన చేసుకుందాం. దేగుల సర్వేశ్వర, దివ్య పూజ పరమార్థాన్ని గ్రహించక ఎన్నోసార్లు మనస్పర్ధలతో గొడవలతో రగిలిపోతూ అన్యమనస్కంగా పాల్గొన్నాను, అయోగ్యంగా దివ్య భోజనం స్వీకరించాను. అందుకే నేను ఆధ్యాత్మికంగా ఎదగలేకపోతున్నాను. ఇప్పుడు గ్రహిస్తున్నాను, నేను ప్రతి ఒక్కరిని క్షమించేలా, అందరినీ ప్రేమించేలా, అందరితో సఖ్యత కలిగి జీవించేలా, దివ్య పూజా బల యొక్క ఫలాలను అందరికీ పంచేలా దీవించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాను. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనందరినీ దీవించి ఆశీర్వదించి ఎల్లవేళలా కాచి కాపాడి మన కుటుంబాలలో శాంతి సమాధానము కలగచేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.